ఐ థింక్ దట్స్ ద ప్లస్ పాయింట్ అండి. నేను మ్యూజిక్ని ఎప్పుడు నా బ్రెడ్ అండ్ బటర్ అనుకోలేదు. అది అయిపోయింది, గుడ్, ఇట్ హ్యాపెండ్, ఐఎమ్ గ్లాడ్. బట్ దీని నుండి నాకు ఏదో ఆస్తులు వచ్చేయాలి, నేను లక్షలు సంపాదించి అని నేను అనుకోలేదు. బికాస్ బై గాడ్స్ గ్రేస్ మై డాడ్ ఇస్ వెల్ టు డూ. హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. హీ ఈజ్ వెరీ వెల్ టు డూ. సో ఇన్ టర్న్ ఐఎమ్ ఆల్సో వెల్ టు డూ ఇన్ అ వే. కరెక్ట్ కరెక్ట్. లక్షలు కోట్లు లేవు, ఎంత కావాలో అంతుంది. అవును, చాలు. వీఆర్ వెరీ హ్యాపీ, పర్ఫెక్ట్. డబ్బుల కోసం అయితే నేను ఎప్పుడు మ్యూజిక్ చేయలేదండి. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, సినిమాల్లో పాడడం వల్ల సెటిల్మెంట్ అనేది వెరీ రేర్గా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంతలోకి ఈ మధ్య కాలంలో వెరీ రేర్, సినిమాల్లో పాడడం వల్ల మాత్రమే సెటిల్మెంట్ రాదు. మనకి డెఫినెట్గా ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. అది షోస్ అవ్వచ్చు, లేదా ఏదైనా వేరే ఫీల్డ్లో జాబ్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఒక అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజుల్లో సినిమాల్లో పాడడం వల్ల మాత్రమే సెటిల్మెంట్ అనేది రాదు. అవును. నేను ఇంకోటి ఎక్కడ ఆశ్చర్యపోయానంటే, ఇప్పుడు వీకెండ్స్ పార్టీస్లో లేదా పబ్స్లో కూడా సింగర్స్ వచ్చి, ప్రొఫెషనల్ సింగర్స్ వచ్చి పాడడం అనేది ఒకనొకప్పుడు పబ్లో పాటలు పాడుతున్నట్ట అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటి తెలిసి దానికి ఎంతో గౌరవం వచ్చింది. అది మాత్రం హ్యాపీ అండి నేను కదా. డెఫినెట్లీ, ఎందుకంటే పాటే కదా పాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. డిగ్నిఫైడ్, ఒక అన్ప్లగ్డ్ షో ఎంత డిగ్నిఫైడ్గా ఉంటుంది. అవును, నిజంగా పబ్లో పాడినా కూడా ఆ పబ్కి కూడా డీసెన్సీ తెస్తుంది ఆ షో. అదే చెప్తున్నాను, నేను అనుకున్న పబ్ అంటేనే ఓ ఊగిపోయి తూగిపోయే పాటలు అనుకుంటే, వీళ్ళు వచ్చి అక్కడ ట్రెడిషనల్గా పాటలు పాడుతున్నారు. బా, ఈ మధ్య ఎంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నారంటే, అంటే వేరే ఏ అవెన్యూస్లో ఎక్స్ప్లోర్ చేయని మ్యూజిక్ కూడా అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ కరెక్ట్. రీసెంట్గా బర్త్డే పార్టీ అని చెప్పని వన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్ పిలిస్తే పెడితే, అక్కడ ఒక సింగర్ తోటి ఇది పెడితే ఎంత డీసెంట్గా ఫ్యామిలీస్ వచ్చి కూర్చుని పిల్లలతోటి ఎంత చక్కగా పాటలు పాడుతుంటే అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అదే అక్కడ అక్కడ అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద మ్యూజిక్ దే ఆర్ ప్రెజెంటింగ్. సడన్గా ఒక ఇట్ బికమ్స్ అ ఫ్యామిలీ థింగ్. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. ఏంటి 6 ఇయర్స్లో మీరు పాట పాడారా, ఏ పాట పాడారని ఒకసారి విందాం అనుకుంటున్నా. సిక్స్ ఇయర్స్కి స్టేజ్ ఎక్కి కాన్సర్ట్ ఇచ్చాను. 6 కాదు, 7. అదే ఓన్లీ 1 ఇయర్కి ఏముంది, నిజమే. ఏం పాట పాడేసా? ఫస్ట్ నేను మా మ్యూజిక్ క్లాస్లో సీనియర్స్కి నేర్పిస్తున్న సాంగ్ విని నేర్చేసుకున్నా, అదే పాడా స్టేజ్ ఎక్కి ఫస్ట్. శోభిల్లు సప్తస్వర శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస శోభిల్లు సప్తస్వర ఇది నేను క్లాస్లో వాళ్ళకి చెప్తూ ఉంటే విన్నాను. నేను కూడా మీ ఆన్లైన్ క్లాస్లో. ప్లీజ్, టైమింగ్స్ ఎలా ఉంటాయి యాక్చువల్లీ? నేను నిజంగా సీరియస్గా అడుగుతున్నాను, నాకు చాలా ఇష్టం. అయ్యో, డెఫినెట్లీ నేర్చుకున్నాను. నేను ఎన్ని చేయాలనుకున్నాను, ఎంత ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను, అసలు ఇలా కట్టేశారు. అయ్యో, అప్పట్లో బ్రహ్మాండ, అప్పట్లో 90ల్లో మీరు నంబరు, 90ల్లో సంగీతం నేర్పించాలంటే ఊరు చివరి ఉండేవాళ్ళు మా ఊళ్ళో. సీరియస్లీ, అంత దూరం వెళ్ళాలా అమ్మ నడుచుకుంటూ, ఎవరు దింపుతారే తల్లి నిన్ను అనేవాళ్ళు ఇంట్లో. అయిపోయింది, ఫినిష్. ఇప్పుడు అంటే ఇంత ఆన్లైన్, ఇప్పుడు అంతా చాలా. నేర్చుకోవాలనుకుంటే 100 మార్గాలు ఉన్నాయి. అవును, అప్పుడు నేర్చుకోవాలంటే మార్గాలు లేవు, వెళ్ళి గురుముఖంగా నేర్చుకోవాల్సిందే నేర్చుకోవాల్సిందే. సో అలా అన్ని ఇప్పటికీ మేము చదువుకునేటప్పుడు 10th anniversary చదివేటప్పుడు అదే స్వర్ణకమలం సినిమా వస్తే అది చూసి మేము డాన్స్ చేసేవాళ్ళమే తప్ప, ఇది సంగీతం డాన్స్ అన్ని ఇలాగే ఆగిపోయాయి, మన అలా ఉండిపోయింది అనమాట. సో ఏ, నిజం చెప్పండి, టైమింగ్స్ ఎలా ఉంటాయి మీవి? టైమింగ్స్ అంటే ఇట్ డిపెండ్స్, అది మన ఇద్దరికి కంఫర్టబుల్ అయిన టైమింగ్లో చెప్తాను. ఎలా, ఇప్పుడు నేను కొత్తగా జాయిన్ అవుతున్నాను, నాది మళ్ళీ ఏబీసీడీల నుంచి మొదలు పెట్టాలి. ఏబీసీడీల నుంచి అంతకు ముందు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ కొన్ని క్లాసెస్ జరిగి ఉంటాయి, ఎలా మ్యాచ్ చేస్తారు? నేను 1-on-1 ఇండివిజువల్ క్లాసెస్ తీసుకుంటాను, గ్రూప్లో రాదండి సంగీతం. అదే కదా, ఓన్లీ కాయర్ అయితేనే గ్రూప్ వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే కాయర్ అనేది గ్రూప్లోనే పాడాలి కాబట్టి. ఓన్లీ కాయర్కి అది వర్కౌట్ అవుతుంది, కానీ సో ఎనీ అదర్ మ్యూజిక్ అయితే 1-on-1 అంతే. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ గ్రాస్పింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఎవరు వెనకబడిపోకూడదు, ఎవరు మరీ ముందుకు వెళ్ళిపోకూడదు. గ్రూప్ అంటే ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
నెవర్ గ్రూప్, నేను ఎప్పుడు గ్రూప్ ఎంకరేజ్ చేయను. అంటే పాడలేక, అంటే మీ అంత పర్ఫెక్ట్గా పాడలేక ఏం చేస్తా అంటే ఏదైనా ప్లే చేసుకుని దాంతోపాటు తప్పులన్నీ పాడేస్తూ అబ్బాయి ఇంతవరకు పాడేసాను కదా అనుకుంటూ ఉంటాం అనమాట. అది అది మాత్రం నేను చెప్తున్నానండి, సంగీతం అనేది కేవలం టెక్నికాలిటీ మాత్రమే కాదు, ఇట్ ఇస్ అన్ ఈస్థెటిక్ ఎక్స్పీరియన్స్. మనకి హ్యాపీనెస్ ఇవ్వాలి మనం పాడే ఏదైనా కానీ. సంగీతాన్ని కేవలం బుక్స్లోనో లేదా రీసెర్చ్లోనో లేదా అద్భుతంగా పాడితేనే సంగీతం అనుకోవడం అనేది బాధాకరమైన విషయం. ఇట్స్ అ వెరీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. మనకు ఆ హ్యాపీనెస్ ఇస్తుందంటే హ్యాపీగా పాడటమే అంతే. టెక్నికాలిటీ ఎవరికి కావాలండి ఒక పాయింట్ తర్వాత? కరెక్ట్. కానీ మీ ఫస్ట్ రికార్డింగ్ చక్రి గారితో జరిగిందని విన్నాను. ఆయనతో అంటే చాలా ఫ్రీగా ఉంటారు ఆయన అని చెప్పాను విన్నాను. బట్ నేను ఒకే ఒకసారి కలిశాను ఆయనతో, మీ వర్క్ చేసే అవకాశం నాకు దొరకలేదు. కానీ బట్ అన్ఫార్చునేట్లీ చాలా, కానీ మీరు కిరవాణి గారితో కూడా కలిసి వర్క్ చేశారని విన్నాను, మిక్కీ జయమేర్ గారితో కలిసి, బాబా సేగల్ గారితో, కార్తీక్ వీళ్ళందరూ కూడా మీరు సాంగ్స్ పాడారని చెప్పని. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్కి చాలా తేడా ఉంటుంది. సపోజ్ మీ ఫస్ట్ రికార్డింగ్ విత్ చక్రి గారు, ఆయనలో మీరు గుర్తించింది లేదా మేజర్ ఇంపాక్ట్ అంటే ఏం చెప్తారు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్? ఫస్ట్లీ నేను ఒక్కటి చెప్పాలి, నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ ఐ వాజ్ జస్ట్ 12 ఇయర్స్ ఓల్డ్, 6th క్లాస్లో వచ్చాను. సో బేసిక్గా నన్ను అందరు చిన్నపిల్లలా ట్రీట్ చేశారు, విచ్ వాజ్ ద రియాలిటీ. అవును. సో ఎవరు నన్ను ఏమిటి ఇలా పాడుతున్నావు ఇలాంటి ట్రీట్మెంట్ అసలు ఎప్పుడు లేదు, ఇవ్వాల్సిన అవసరం కూడా బై గాడ్స్ గ్రేస్ రాలేదు.